కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్న కారణంగా మహాశివరాత్రి పర్వదినం నాడు ఆలయానికి విచ్చేసే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం తహసీల్దార్ మధుసూదన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం నాడు మండలంలో అన్ని ఆలయాలు వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు ఉండే సూచనలు బోర్డులు ఏర్పాటు చేయాలని, ఆలయంలో కూడా భక్తులు సామాజిక దూరం పాటించే విధంగా భక్తులకు తెలియజేయాలని అన్నారు. రామచంద్రాపురం మండలం సంబంధించి మహాశివరాత్రికి జరుగు గుడులనందు ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ నియమ నిబంధనల మేరకు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు ఆదేశం మేరకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక వర్గం వారు ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలి. అలాగే మన మండలంలో అన్ని టెంపుల్లో కూడా ఈ ఏదైతే ఆ రోజు మహాశివరాత్రి రోజు దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కోవిడ్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి దర్శనం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉన్న నిర్వాహకులు వాళ్ళకి గైడ్ చేసి చేయాలి. ఈ విషయంగా మనము అక్కడ పోలీసు వారికి కూడా ఏ గుళ్ళకి సంబంధించి భక్తులు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి ఈ మాస్క్ విధానాన్ని కోవిడ్ మనకు ఉంది కాబట్టి తప్పకుండా ధరించి చేసి వాళ్ళకి గైడ్లు సూచనలు ఇవ్వాలి. ఆ రోజు సంబంధించిన ఈ గుడిల వద్ద కూడా తప్పకుండా మెడికల్ టీము కూడా ఏర్పాటు చేస్తాము. కాకపోతే మనము ఉన్న టెంపుల్స్లలో ఈ కోవిడ్ నియమ నిబంధనలు పాటించవలసిందిగా కార్యనిర్వాహకులు గుడికి సంబంధించిన వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది.